శ్రీగురుభ్యో నమః శుభంభ్యాత్. లగ్నం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మేషలగ్నానికి చతుర్థం మిత్రుడు మన చంద్రుడే వాడు. పంచమంలో రవి ఉన్నాడు. 1, 2, 3, 4, 5 పంచమంలో రవి ఉన్నాడు, చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు. సో ఇవో ఈ పంచమ గురించి మనం మాట్లాడుకున్నాం. చతుర్థంలో ఉన్న రాశి కర్కాటకం రాశి ఏంటి, ఆ రాశి గదుకుడు చంద్రుడే ఉన్నాడు, మేషానికి చతుర్థం ఉంది. కాబట్టి చతుర్థ స్థానాధిపతి, కేంద్ర స్థానాధిపతి ఏంటంటే అమ్మాయి యొక్క జాతక లగ్నాన్ని మనం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మనకు కేంద్రం, ఆమెకి రాజ్యం, మనకి చతుర్థ స్థానం. చతుర్థ స్థానం అంటే ఏంటంటే ఇల్లు, వాకిలి, వాహనము, తల్లిని చక్కగా చూసుకోవడము, అన్ని రకాల సంరక్షణ, విద్యావంతం, విద్య కూడా చతుర్థ స్థానం ఉంటాయి కాబట్టి వీటన్నిటిలోనూ ఒక ఇమిడి ఉన్న, ఒక కొత్తతనంతో కూడిన, ఒక అద్భుతమైన లగ్నంగా మనం భావిస్తాం. ఆ లగ్నం కలిగిన అమ్మాయి మన ఇంటికి వస్తున్నప్పుడు మేము మీ మాట చెప్పగలేము, అన్ని రకాల సంస్కారాలతో అమ్మాయి వస్తుంది. అలా వచ్చిన అమ్మాయి వల్ల మనకి ఏం కలిసి వస్తుంది అని కూడా పాయింటే, ఆ అమ్మాయి లగ్నంలో చూస్తే మనది 10వ స్థానం అవుతుంది. అంటే కర్కాటకం లెక్క పెట్టుకుంటే మేషం, కర్కాటకం సింహం, కన్యా, తుల, వృషభం, తులసి, మకర, కుంభం, మీనం, మేషం, అంటే 10వ ఇల్లు. 10 అంటే రాజ్యస్థానం. ఆ అమ్మాయి రాగానే మనకు రాజ్యం సెట్ అవుతుంది. రాజ్యం అంటే ఏంటి, ఉద్యోగ స్థానం. మనం అనుకుంటుంటా పెళ్లి చేస్తున్నాడు, ఆ తర్వాత మంచి ఉద్యోగం సెట్ అయిందా, పెళ్లి చేస్తున్నాడు వ్యాపారం సెట్ అయిందా, పెళ్లి చేసుకోగానే వాడికి అన్ని కలిసి వచ్చేయరా, ప్రమోషన్ వచ్చిందిరా, ఇంటి కోడలు రాగానే వాడికి ప్రమోషన్ వచ్చింది నా కొడుక్కి అని చెప్పుకుంటుంటే చాలు. ఇంటి కోడలు రాగానే వాడికి ఏదో గిఫ్ట్ వచ్చింది ఇంట్లో కాంప్లిమెంటరీ కింద. కొంతమంది ఇంటి కోడలు వస్తూ వస్తూ ఆశ్చర్య పట్టుకుని వస్తుంటారు, అది కూడా ఒక లక్కే. ఇవన్నీ చతుర్థ స్థాన లగ్నానికి మనం చూసుకోగలిగితే అటువంటి అదృష్టం వంటి కలిసి వస్తాం. అంటే ఇవన్నీ చాలామంది ఏంటంటే ఒక నక్షత్రాలు మ్యాచ్ అయితే సరిపోతుంది, యోని కూటమి కలిసే సరిపోతుంది, అలాగే జంతువు ఏ పశువు లేకపోతే పిల్ల ఇవన్నీ కోత, ఇవన్నీ జంతువులన్నీ చూసుకుంటారు, పంచాంగం మ్యాచ్ అయ్యేలా చూసుకోవడం, ఇవన్నీ చూసాక లగ్న విషయానికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోవడం. అంచేత ఆ విషయాన్ని విశేషంగా చెప్పాలని నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ లగ్నం కర్కాటక లగ్నాన్ని మనం తీసుకుంటామో, మేషలగ్నానికి కాంబినేషన్లో వాళ్ళిద్దరు అక్కడ మిత్రులు అయిపోయారు, చంద్రుడు ప్లస్ కుదురు ప్లస్ చంద్రమణ యోగం. అక్కడ 9 పని అయిపోయింది కాబట్టి ఇద్దరు మంచి సెటిల్మెంట్ బాగుంది. ఇది ఒక్కటే కాదు, ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ రకంగా అబ్బాయి అమ్మాయి దగ్గర రావడం వల్ల అన్ని రకాల చతుర్థ స్థానంతో అన్ని రకాల యోగాలు, ఇల్లు, వాకిలి, సెటిల్మెంట్స్ అన్ని అబ్బాయికి ఇస్తుంది అనుకుంటే, అమ్మాయికి అబ్బాయి ద్వారా వచ్చేది ఏంటంటే రాజ్యం, అంటే అబ్బాయికి రాజ్యం వస్తుంది. ఇదంతా మంచి చక్కటి సమ్మేళనం కాబట్టి ఆ విధంగా చూసుకోండి, చూసుకుని ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ రాజమార్గం రాజ్యం శుభం పేరు.